హలో, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. యా, ఈరోజు మనము చూడండి, మనకు పన్నీర్ కర్రీ మనము తయారు చేయబోతున్నాం. పన్నీరు మసాలా కర్రీ, అలాగే దీంట్లో క్యాప్సికం పన్నీర్ కర్రీ అంటాం. యా, మనము ఇవి మనం రెడీ చేయబోతున్నాం. ఇది మనకు క్యాప్సికం. యా, క్యాప్సికం పన్నీర్ కర్రీ మనం తయారు చేయబోతున్నాం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏమంటే, ఫస్ట్ మనము ఒక ప్యాన్ పెట్టుకోవాలి. యా, ఒక పెద్ద బౌల్ మంచిగా ఒక పెనం పెట్టుకొని, పెనం కొంచెం వేడైన తర్వాత ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే, ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. యా, ఓకే, నెయ్యి ఓ 2 స్పూన్లు వేసుకున్నాం. యా, ఓకే, నెయ్యి 2 స్పూన్లు వేసుకొని దీంట్లోకి కొంత ఆయిల్ వేసుకున్నాం. యా, ఆయిల్ మనము ఫ్రీడమ్ ఆయిల్ మామూలుగా వాడుతూ ఉంటాం. కొంచెం వేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ తర్వాత కర్రీలోకి వేసుకోవచ్చు, కొంచెం ఫ్రై చేసుకోగలరు కాబట్టి. మనకు ఫస్ట్ ఇది ఉండాలి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, కొద్దిగా వేడైన తర్వాత ఫస్ట్ మనము గోడంబి ఫస్ట్ కొంచెం అట్లా ద్వారగా వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలి. ఎక్కువ ఉంది, ఓకే, దోరగా దోరగా వేయించుకోవాలి. ఓకే, ఓకే, నెయ్యిలో నూనెలో వేగేటప్పటికి మంచి టేస్ట్ వస్తుంది ఇది. ఓకేనా, ఇది తీసేసుకోవాలి. ఓకే, తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము పన్నీర్ మనము వేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలి. తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం అట్లా ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, చాలా బాగుంటుందండి పన్నీర్ కర్రీ విత్ చపాతీ లేకి పన్నీర్ కర్రీ అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు మనము ట్రై చేస్తున్నాం. ఓకే, ఇంత చాలు. ఇంత అయిన తర్వాత మొత్తం అన్ని తీసేసుకోవాలి. తీసేసుకొని ఓకే, ఈ వీడియో కొంత లెంతీగానే ఉంటుంది, డోంట్ వరీ, ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా మనకి అవసరం కాబట్టి. ఓకే, ఇలా అయిన తర్వాత కొంత ఇలా మనము కొంచెం ఫ్లేమ్ పెంచుకొని కొంత, ఓకే, కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా అంత ఎక్కువ వద్దు, ఓకే, ఆయిల్ వేసుకొని మసాలాలు మనకు 2 బిర్యానీ ఆకులు అలాగే యాలకులు ప్లస్ మనకు చెక్క లవంగాలు మనం వేసుకోవాలి. అంతా అలాగా మనం చేసుకున్న ఫ్రై అయిన తర్వాత కొంతసేపు, ఓకే, కొబ్బరి కూడా కొంచెం కొబ్బరి ఫ్రై చేసుకున్నాం.
ఓకే, కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనము ఆనియన్, టమోటా ఇవి కూడా ఫ్రై చేసుకొని ఇవి కూడా చాలు. కొద్దిగా బాగా వేగిన తర్వాత ఎక్కువ వేగాల్సిన పని లేదు, ఎందుకంటే మళ్ళీ ఒకసారి ఉడికిస్తాము కాబట్టి. కొంచెం బాగా వేగిన తర్వాత మనము వీటిని తీసేసుకోవాలి. చూసారా, కొద్దిగా వేగిన తర్వాత మొత్తం అన్నీ ఒక గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇలాగా మొత్తం ఇప్పుడు ఏమైతే ఇప్పుడు ఆనియను, టమోటా, కొబ్బరి, ఈ మన గోడంబి మొత్తం అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మొత్తం గ్రైండ్ పట్టేసుకున్నాము. మొత్తం అంతా ఇట్లా గ్రైండ్ పట్టుకోవాలి బాగున్నగా. గ్రైండ్ పట్టుకున్న తర్వాత మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని మనము కొంచెము వాళ్ళు జీలకర్ర వాళ్ళ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం, ఓకేనా? కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర బాగా చిట్టుపట్టలాడాలి. చిట్టపట్టలు ఓకే. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. నాకైతే అంటే చూశాను మన యూట్యూబ్లో చాలా వీడియోలు చూసి మొత్తం అదే ప్రకారంగా స్టార్ట్ చేశాను. ఓకే, ఆల్రెడీ మహేంద్ర చేసింది ఇంతకుముందు, బాగా టేస్టీగా చేసింది. బట్ మనం ఈరోజు మన ఓన్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకొని తినాలి. అంతే, అన్నీ తినాలి, ప్రతి ఒక్కటి తినాలి, బాగా ఉంటాయి. ఓకే, వేయిన తర్వాత మనము ఓకే కొంత కరివేపాకు మీదకి వస్తుంది. ఓకే, ఆనియన్, టమోటా అదే ఆనియన్, టమోటా కొంత బాగా వేగని వాళ్ళు. ఓకే ఓకే, ఇందులోకి క్యాప్సికం వేసుకోవాలి. క్యాప్సికం కూడా బాగా ఫ్రైలాగా చేసుకోవాలి. నూనెలో వేగింది అనుకోండి, నూనెలో వేస్తే మంచి టేస్ట్ వస్తుంది నూనెలో వేస్తే. ఓకే, బాగా కొంత వేగాలి, కొంత బాగా ఉడకాలన్నమాట. ఓకేనా, ఒక 2 మినిట్స్ మనము వెయిట్ చేద్దాం. ఓకే, ఇలా క్యాప్సికం కొంచెం బాగా మగ్గిన తర్వాత మనము ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓకే మనము గ్రైండ్ చేసిన మొత్తం మిక్సీ పట్న మొత్తము పిండంతా వేసేయాలి. ఓకే ఓకే ఓకే, ఓకే అంతా కలుపుకొని ఇందులోకి కావాల్సిన మసాలాలన్నీ యాడ్ చేయాలి ఇప్పుడు ఇంకా. ఓకే చూడండి, ఓకే కలిపితే ఈ విధంగా ఉంది మనకి. ఓకే, ఇప్పుడు మనము ఇందులోకి కావాల్సినవన్నీ ఓకే కారంపొడి కొంచెం బాగా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, మేమైతే మ్యాక్సిమం కొంచెం తక్కువనే తింటాము. ఓకే చాలు ఇంకా. ఓకే, అలాగే ధనియాల పొడి తక్కువ వేసుకున్నాం. అలాగే
పసుపొడి, పసుపొడి బాగా కొంచెం వేసుకోవాలి. ఓకేనా? ఓకే, పసుపొడి కొంచెం బాగా ఉంది. అది నెక్స్ట్ నీళ్ళు, అలాగే మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పడితేనే మసాలాలు మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, ఇంకెప్పుడెప్పుడు అన్నీ తెచ్చుకొని అన్నీ చేసుకునే కంటే. ఓకే రైట్. అలాగే సాల్ట్ ఎంత కావాలో అంత. ఓకే, ఎంత కావాలో అంత వేసుకొని మొత్తం మిక్స్ చేయాలి. బా అప్పుడు మొత్తం కలర్ వస్తుంది, కర్రీ అనేది మొత్తం కలర్ వచ్చేస్తుంది. కర్రీ వావ్ సూపర్గా ఉంది, సూపర్గా ఉంది. మనం అనుకున్నది ఏదైతే సక్సెస్, సక్సెస్ అయితే ఇక్కడే కనబడుతుంది. ఓకే, కొద్దిగా వాటర్ వేసుకున్నాం, కొద్దిగా వాటర్, కొద్దిగా మసాలా రుబ్బులు నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళు కొంచెం వేసుకున్నాం. ఆహాహా సూపర్, సూపర్గా కనబడుతుంది. కొద్దిసేపు, కొద్దిసేపు బాగా ఒక 5 మినిట్స్, 5 మినిట్స్ కొంచెం ఉడకనిద్దాం. ఓకేనా? ఇది ఈ విధంగా వచ్చింది, ఇప్పుడు ఉడకనిద్దాం కొద్దిసేపు. ఓకే ఓకే, బాగా ఉడుకుతుంది, బాగా కొత్త కొత్తలాడుతూ ఉంది కర్రీ. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మనము, ఫైనల్గా మనకు మనం అనుకున్న రెసిపీ ఏంటి, పన్నీర్, పన్నీర్ ముక్కలన్నీ మొత్తం కలిపేసుకోవాలి. ఓకే, పన్నీర్ ముక్కలన్నీ కలిపేసుకోవాలి. యాస్, పన్నీర్ ముక్కలన్నీ కలిపేసుకోవాలి. ఇది ఫైనల్గా ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు ఈ కర్రీని ఒక 10 నిమిషాల పాటు, ఫైనల్ ఇంకా ఓకే 10 నిమిషాల పాటు మనము ఇంకా మూత పెట్టేసుకొని చిన్న ఫ్లేమ్లో, అది ఇంతే చిన్నగానే ఉంది ఇక్కడ, చిన్న ఫ్లేమ్లో మూత పెట్టేసుకుందాం. కొద్దిగా ఒక 10 నిమిషాలు చాలు. ఓకేనా? ఓకే, ఒక 10 నిమిషాలు, 10 నిమిషాల తర్వాత ఇదిగో ఈ విధంగా బాగా చిక్కగా గ్రేవీ రెడీ అయిపోయింది. ఇది మనము ఫైనల్ ఏం చేయాలి, ఇంకా మొత్తం మనం కట్టేసుకొని ఇంకా పొయ్యి ఆఫ్ చేసుకొని. ఓకే ఓకే ఓకే, ఇంకా కట్టేసుకొని లాస్ట్ ఫైనల్గా మనము కొత్తిమీర, కొత్తిమీర ఇలాగా వేసుకోవాలి. ఈ ఆవిరికే ఈ కొత్తిమీర అనేది బాగా ఉడికిపోతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ సూపర్, సూపర్ అసలు కర్రీ సూపర్గా ఉంది. ఓకే, మన కర్రీ రెడీ. ఇది మనము చపాతీలోకి సర్వ్ చేసుకోవాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఓకే, మనం ప్రిపేర్ చేసిన కర్రీ, ప్రిపేర్ చేసిన మన పన్నీరు క్యాప్సికం కర్రీ ఎంత బాగుంది, ఎంత గుజ్జుగా ఉంది. ఓకే, పటే కలర్ చూస్తే టేస్ట్ చూడే ఎలా ఉంటుందో. కేక, పన్నీర్, పన్నీర్, పన్నీర్ క్యాప్సికం, మంచి కాంబినేషన్. మళ్ళీ చపాతి కాంబినేషన్, చపాతి కాంబినేషన్. ఓకే ఓకే ఓకే, సరే టేస్ట్ చూద్దాం, టేస్ట్ చూద్దాం. టేస్ట్ ఈరోజు సూపర్ గా ఉంటదిలే, సూపర్ గా ఉంటది. ఎంతో కష్టపడి నాకు చేశారండి ఈరోజు మా ఆయన. చూద్దాం టేస్ట్ ఎట్లుందో, తిని చూద్దామండి. పన్నీర్
భలే బాగా చేసినా మురళి, బాగా సూపర్ ఉంది. చాలా ఎక్సలెంట్ గా ఉంది కర్రీ మాత్రం. సూపర్, ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా, చాలా ఎక్సలెంట్ గా ఉంటది. సబ్స్క్రైబ్ చేయండి, ఓకే? ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, చేసుకోండి, తినండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎలా ఉందో చేసిన తర్వాత కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, ఎందుకంటే చాలా చాలా వీడియోలు, కామెడీ వీడియోలు, అలాగే వంట వీడియోలు అన్నీ కూడా చేస్తూ ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.